Hello foodies, welcome to Miss My Food. Ivalti special super tasty quick and easy cheese bread omelette. ఇది క్విక్గా అయిపోవటమే కాదు, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది టమ్మీకి. ఎప్పుడైనా ఒకసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదా ఈవినింగ్ టీతో బెస్ట్ జోడీగా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. లెట్ స్టార్ట్. ప్యాన్ మీద ఓ టీ స్పూన్ బటర్, ఘీ, ఆయిల్, ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్ హీట్ చేయండి. దాని మీద శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ ఉంచి బోత్ సైడ్స్ టోస్ట్ చేయండి. శాండ్విచ్ బ్రెడ్ లేనట్లయితే మిల్క్ బ్రెడ్ అయినా వాడుకోండి. మీ దగ్గర బ్రెడ్ టోస్టర్ ఉంటే నథింగ్ లైక్ ఇట్, జస్ట్ గో అహెడ్. బ్రెడ్ బోత్ సైడ్స్ జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫర్మ్గా క్రిస్ప్గా అయ్యేంత వరకు టోస్ట్ చేసి తీసుకోండి చాలు. ఆల్ టుగెదర్ నేను 6 బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేశాను. ఇప్పుడు బౌల్లో 6 ఎగ్స్ వేసుకోండి. ఇందులో సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు, 2 పచ్చిమిర్చి చాలా సన్నని తరుగు, చిన్న ఉల్లిపాయ సన్నని తరుగు వేసి బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేయండి. ఎంత ఎక్కువగా నొరకొచ్చేంత వరకు బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అని గుర్తుంచుకోండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత సగం టొమాటో సన్నని తరుగు, టొమాటో కంటే ఇంకా సన్నని 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికం తరుగు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ లేదా 1/2 టీ స్పూన్ కారం, కాస్త కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా బీట్ చేయండి. ఇప్పుడు ప్యాన్ మీద 1 టీ స్పూన్ బటర్ వేసి మెల్ట్ చేయండి. ఆమ్లెట్స్కి బటర్, నూనె, ఆయిల్ ఏదైనా సరే ఎక్కువగా ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది, ఆమ్లెట్ ఫ్లఫీగాను ఉంటుంది. లేదంటే డ్రైగా ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ టేస్ట్ ఉండదని అర్థం చేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత పెద్ద గరిటెడు ఎగ్ మిక్స్చర్ పోసి నెమ్మదిగా పెనమంతా స్ప్రెడ్ చేయండి. ప్రిఫరబుల్లీ నాన్ స్టిక్ ప్యాన్ బెస్ట్ దీనికి. తర్వాత టోస్ట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ రెండింటిని ఆమ్లెట్ ఉడకక ముందే ఉంచండి. తర్వాత బ్రెడ్ని ఫ్లిప్ చేసి 2 వైపులా ఎగ్ని అంటించండి బ్రెడ్కి. ఇలా ఎగ్ మిక్చర్ బ్రెడ్కి అంటుకోవడం వల్ల ఆమ్లెట్ ఫోల్డ్ చేసిన తర్వాత విడిపోదు. వెంటనే బ్రెడ్ స్లైసెస్ మీద చీజ్ స్లైసెస్ ఉంచండి. ఇంకో విషయం, బ్రెడ్కి కాస్త గ్యాప్ ఉండాలి, లేదంటే ఫోల్డింగ్లో ఆమ్లెట్ విరిగిపోతుంది. చీజ్ స్లైసెస్ పెట్టిన వెంటనే అంచులు అన్నింటినీ బ్రెడ్ మీదకు వేయండి. తర్వాత బ్రెడ్ని ఓ సైడ్న లిఫ్ట్ చేసి మరో బ్రెడ్ మీదకు వేసేయండి. ఈ బ్రెడ్ ఒకదాని మీదకి మరొకటి వేయడం అంతా ఆమ్లెట్ పూర్తిగా కుక్ అవ్వక మునిపే జరిగిపోవాలి. అంటే ఆమ్లెట్ ఒక 60% కుక్ అయి ఉండాలి అని అర్థం చేసుకోండి. ఆమ్లెట్ పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత మీరు ఫోల్డ్ చేస్తే బ్రెడ్కు బ్రెడ్, ఆమ్లెట్కి ఆమ్లెట్ సెపరేట్ అయిపోతుందని గుర్తుంచుకోండి. ఫోల్డ్ చేసిన బ్రెడ్ని బోత్ సైడ్స్ 15 సెకండ్స్ కాల్చి తీసుకుంటే చాలు. ఆ వేడికి లోపల ఉన్న చీజ్ మెల్ట్ అయిపోతుంది, ఎగ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆఖరిగా ఒక టిప్, ఎగ్ ఓవర్గా కుక్ చేస్తే డ్రైగా అయిపోతుంది, మాయిస్ట్గా ఉండదు, తినేందుకు అంత రుచిగా అనిపించదని గుర్తుంచుకోండి. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.